సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు పట్టణంలో మ్యాక్స్ కేర్ ఆసుపత్రిని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సురేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, శైలాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు అన్ని రకాల వైద్యాలు అందించాలని, సామాన్యులకు అందుబాటులో వైద్యం ఉండాలని, ఈ ప్రాంతానికి మంచి ఆసుపత్రి వచ్చిందన్నారు. దాని శుభ సూచకము ఏరియాలో ట్రామా కేసులు, యాక్సిడెంటల్ బర్న్ కేసులు, తర్వాత ఏదో వాళ్ళు ఇమీడియట్గా హాస్పిటల్ ట్రీట్మెంట్ కావాలని చాలా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ఇవి రద్దీ ఉండడం వల్ల నేరస్ట్గా ఎక్కడ ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకుని ప్రజలు చాలా ముందుకు వస్తారు. అటువంటి శుభ సందర్భంలో ఈ హాస్పిటల్ ఓపెన్ కావడం చాలా శుభ సూచకము. తప్పక ఈ హాస్పిటల్ మేనేజ్మెంట్ వీధులకు సేవ చేస్తారని అనుకుంటున్నాను. తర్వాత హాస్పిటల్ మేనేజ్మెంట్ కూడా కోరేది ఏంటంటే, ఎమ్మెల్సీ కేసెస్ ఉంటాయి, మెడికల్ లీగల్ కేసెస్ ఉంటాయి, డ్రామా కేసెస్ కానీ, పాయిజన్ కేసెస్ కానీ కొన్ని ఉంటాయి. వాటిని ఇమీడియట్గా పోలీస్కి ఇన్ఫార్మ్ చేసినట్టయితే రేపు ఇన్సూరెన్స్ కానీ లీగల్ ప్రొసీడింగ్లో ఇలాంటి ఇబ్బంది రాదు. వాళ్ళు ఇన్ఫార్మ్ చేయకపోతే హాస్పిటల్ మేనేజ్మెంట్ పైన బయటన పడిపోతుంది. దే హ్యావ్ టు అప్రూవ్ దాట్ దే హ్యావ్ ఇన్ఫార్మ్ నా వైజ్ నాట్ ఇన్ఫార్మ్ అని లీగల్ మెడికల్ లీగల్ కేసులు కంపల్సరీ హాస్పిటల్ అథారిటీ పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తేనే దర్యాప్తు సరైన టైంలో స్టార్ట్ అవుతుంది. లేకపోతే దర్యాప్తులు ఇబ్బంది అవుతుంది, హాస్పిటల్ వాళ్ళు ల్యాబ్ అవుతుంది. కొన్ని హాస్పిటల్లో తెలిసి తెలియక కొన్ని అవుతున్నాయి. కొత్త హాస్పిటల్ కాబట్టి వాళ్ళకి సూచన నేను చేస్తున్నాను. ప్రజలు గొప్ప సేవ చేసే అవకాశం దక్కింది. ఈరోజు ఈ హాస్పిటల్ ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశం పటంచేరు ప్రాంతంలో ఏ విధమైన కార్పొరేట్ హాస్పిటల్ అటువంటి పటంచేరు ప్రాంతంలో ప్రజలు ఎంతోమంది పారిశ్రామిక వాళ్ళలో నివసిస్తున్నారు. వీళ్ళను ఉద్దేశించి ఈ చుట్టుపక్కల గ్రామాలను ఉద్దేశించి ఈ హాస్పిటల్ నిర్మించబడడం జరిగింది. ఈ ఏరియా ప్రజలు మధ్యతరగతి వాళ్ళు, దిగువ తరగతి వాళ్ళని ఉద్దేశించి ఈ హాస్పిటల్ నిర్మించడం జరిగింది. మిగతా కార్పొరేట్ల హాస్పిటల్తో పోల్చుకుంటే ఈ ఆసుపత్రిలో దాదాపు 50% తక్కువ రేట్లకు మేము వైద్యం అందించాలనే ఉద్దేశం సదుద్దేశంతో ఈ హాస్పిటల్ ప్రారంభిస్తున్నాము. అంతేకాకుండా ఈ 75 పడకల హాస్పిటల్ అన్ని రకమైన సేవలను అందించాలని ఆలోచిస్తున్నాము. ఇప్పటివరకు మా దగ్గర న్యూరో సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీస్, దీంతోపాటు జనరల్ మెడిసిన్ విభాగం అనేది అన్ని జనరల్ మెడిసిన్ విభాగం ఎప్పటిలాగే రన్ చేస్తుంది. ఇక్కడ వైద్యులు అన్ని రకముల సర్జరీలు చేయాలని సదుద్దేశం ప్రారంభిస్తున్నాం. ఇన్సూరెన్స్ కంపెనీ అనుసంధానం మనకి ఆరోగ్యశ్రీ అనేది ఇప్పుడు తీసుకోలేదు. హాస్పిటల్ మేము కొత్తగా ప్రారంభించాం కాబట్టి
మనము ఒక 6-7 సంవత్సరం గడిచిన తర్వాత ఆరోగ్యశ్రీ లాంటి ఇన్సూరెన్స్ మనకు అప్పగిస్తారు. అదే కాకుండా ఈరోజు పటాన్చెర్లో మనం 75 పడకల హాస్పిటల్ నాణ్యమైన వైద్యం అందరికీ అందియాలా, సిట్లో కొన్ని కాకుండా ఇక్కడనే మనం మెరుగైన వైద్యం అందియాలని ఒకే ఉద్దేశంతో మనం ఇక్కడ హాస్పిటల్ స్టార్ట్ చేసాం. సో ఎటువంటి ఎమర్జెన్సీ సర్వీసెస్ అయినా సరే మనం 24 గంటలు ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉంటారు, అన్ని రకాల వైద్యాలు అందుబాటులో ఉంటాయి. సో మా సాయశక్తిలో కూడా నాణ్యమైన వైద్యం తగ్గదలకు అందిద్దామనే ఉద్దేశంతో మనం స్టార్ట్ చేస్తున్నాం. మీ అందరి సహాయ సహకారాలు కోరుకుంటున్నాం. దానికోసం ప్రత్యేకంగా వేరే హాస్పిటల్ ఉందో ఆ హాస్పిటల్కి ఈ హాస్పిటల్కి ఏమైనా ప్రత్యేకత ఏమైనా ఉందా, దాని మీద స్పెషల్ కేర్ ఇంకేమైనా ఉందా, ఏమైనా సేవలు ఏమైనా వేరే చేస్తున్నారా దాని మీద? అంటే అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ ఇక్కడ పటాన్చెర్ ప్రిన్సెస్ లో ఫస్ట్ టైం మనం తీసుకొచ్చినాం. ఓకే, చిల్డ్రన్ ఏమైనా పీడియాట్రిక్స్ కూడా ఉంది, గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, న్యూరో సర్జరీ, ఎవ్రీథింగ్, యూరాలజీ, ఎవ్రీథింగ్, అన్ని డిపార్ట్మెంట్స్ మనం తీసుకొచ్చాం. ఐసీయూ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఐసీయూ, 20-bedded ICU అండ్ డీలక్స్ రూమ్, సూపర్ డీలక్స్ రూమ్స్ అన్ని కూడా మనం స్టార్ట్ చేసినాం. సో ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి స్టార్ట్ చేస్తున్నాం. అందరూ దీన్ని ఉపయోగించి లేదండి, ఇది ఫస్ట్ మనకి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం.